వెల్కమ్ టు TH24 న్యూస్. ప్రస్తుతం వాన గ్యాప్ లేకుండా పడుతుంది. ఈ వర్షంకు ఇంట్లోంచి జనాలు బయటికి రావడం లేదు. పలుచోట్ల రోడ్లపైకి నీరు వరదలా చేరుతుంది. పంటలు కూడా నీటి మునిగాయి. ఇప్పుడే ఇలా ఉందంటే వచ్చే 2 నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. వర్షం ఎంతలా పడుతున్నా మన పనుల నిమిత్తం బయటకు వెళ్ళక తప్పదు. చాలా మందికి వర్షంలో తడవాలని సరదాగా కూడా ఉంటుంది. అయితే వర్షంలో తడిస్తే జ్వరం, దలుబు, దగ్గు వస్తాయని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ వర్షంలో తడవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, చాలా సమస్యలకు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి వర్షంలో తడవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? వర్షపు నీటిలో చాలా రకాల ఖనిజాలు ఉంటాయి. వర్షపు నీటిలో ఉండే ఖనిజాలు మనుషులకు ఎంతో ప్రయోజనకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నీళ్ళలో ఉండే ఆల్కలిన్ PH మన జుట్టును బలంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి వర్షంలో తడవటం వల్ల ఎలాంటి నష్టం లేదు. వర్షంలో తడవటం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. వర్షపు నీటిలో ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి మన శరీరంపై మురికిని, డెడ్ స్కిన్ సెల్స్ని తొలగిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యం పెరుగుతుంది. వర్షపు నీటిలో తడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గిపోతాయి. వర్షంలో తడవాలని చాలా మందికి సరదాగా ఉంటుంది. కాబట్టి వర్షం నీటితో తడిస్తే చిన్నపిల్లల సంతోషపడతారు. వర్షంలో స్నానం చేసినప్పుడు శరీరంలో సెరోటోనిన్, ఎండర్ఫిన్లు అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వర్షంలో స్నానం చేయటం వల్ల శరీరం, మనసు కూడా చాలా రిలాక్స్ అవుతాయి. కాబట్టి హార్మోన్లను కూడా బ్యాలెన్స్ అవుతాయి. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ B12 కూడా చక్కగా అందుతాయి.